సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటైన రైతు భరోసా పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రాబోయే వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా స్కీమ్ అమలు చేయనుంది రేవంత్ సర్కార్. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 15 ఆగస్టులోపు అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీతో పాటుగా వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే వారందరికీ రైతు భరోసా అమలు చేయనున్నట్లుగా చెప్పారు. రైతు భరోసా కింద ఇస్తానన్న పెట్టుబడి సాయాన్ని ఈ వానాకాలం సీజన్ నుంచే రైతుల ఖాతాలలో జమ చేయనుంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో పంటలు సాగు ప్రారంభమయ్యే జూలై నెలలో ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం కింద రైతులకు అందించనున్నారు. అలాగే రైతుల నుండి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలు రైతులకు భరోసా సహాయం అందుతుందని పేర్కొన్నారు. పంట చేసుకున్న వారికే ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు మంత్రి తుమ్మల. జూన్లో ఎన్నికల కోడ్ ముగియగానే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతిపక్షాలతో పాటు రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీలోనూ ఈ అంశంపై చర్చిస్తామన్నారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేయనున్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా పంట సాగు చేసిన వారందరికీ రైతు భరోసా అందుతుంది. కౌలుదారులు సాగు చేస్తే వారికే నిధులిస్తారు. ఇందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. భూములను కౌలుకు తీసుకునే సమయంలో అన్నదాతల నుంచి అఫిడవిట్లు తీసుకున్న కౌలుదారులకే రైతు భరోసా సొమ్ము ఇస్తామని, రైతు కూలీల గుర్తింపు అంశాన్ని పంచాయతీరాజుకు అప్పగించామన్నారు. గత ప్రభుత్వం 6 ఏళ్లలో రైతు బంధు కింద 80,450 కోట్లు ఖర్చు చేసిందని, అందులో 25,000 కోట్లు పంట వేయని వారికి అందిందన్నారు తుమ్మల. రైతు భరోసా కేవలం 5 ఎకరాలలోపు వారికే ఇవ్వాలన్న సూచనలు వస్తున్నాయన్నారు. రైతు బంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకం కాబట్టి యథాతథంగా అమలు చేశామన్నారు. కానీ రైతు భరోసాలో మార్పులు చేస్తామన్నారు. ఎన్ని రకాల వారికి వర్తింపజేయాలనే దానిపైన మంత్రిమండలి నిర్ణయిస్తుందన్నారు. పరిమితి విధిస్తే భారీగా భూములున్న వారికి రైతు భరోసా సాయం రాదన్నారు తుమ్మల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.